నమస్తే అండి, వెల్కమ్ టు లెనిట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మాధురి. ఓకే, ఇవాళైతే మనం గుమ్గుమలాడే గుత్తి వంకాయ వెల్లుల్లి కారం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అయితే ఫస్ట్ అయితే ఒక పాన్ పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఒక 15-20 వరకు ఎండుమిర్చి, ఒక 2 టేబుల్ స్పూన్స్ చొప్పున పల్లీలు, పచ్చిశనగ పప్పు, ధనియాలు అండ్ ఎండు కొబ్బరి ముక్కలు వేసి వీటన్నిటినీ కూడాను మనం దోరగా ఫ్రై చేసుకోవాలి. అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 15 వరకు వెల్లుల్లి అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు జీరా కూడా తీసుకుని ఇవన్నీ కూడాను చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్లో 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి నువ్వులు, తెల్ల నువ్వులు యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ తెల్ల నువ్వులను కూడాను వేసుకుని మనం ఎంచక్కగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఓ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో కాస్త సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి, వంకాయలు కట్ చేసి వేసుకోవడం కోసం అనమాట. సో ఈ విధంగా గుత్తి వంకాయలను అయితే నేను కాడల దగ్గర నుంచి కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అప్పుడు ఈవెన్గా మనకి మొత్తం కుక్ అవుతుందన్నమాట ఇది వంకాయ అనేది. సో అందుకోసం మసాలా అంతా లోపల వెళ్ళడానికి ఈ విధంగా కట్ చేసి, ఇదిగోండి 4 పార్ట్స్గా అయితే కంప్లీట్గా కట్ చేయకుండా 3/4 వరకే మనం కట్ చేసుకోవాలి. ఓకే, మరొకటి చూపిస్తున్నాను. ఈ విధంగా కాడనైతే రిమూవ్ చేసేసి దీన్ని 4 పార్ట్స్గా జస్ట్ అలా 3/4 వరకు కట్ చేసేసుకొని వీటిని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి. అప్పుడు వంకాయలు అనేది బ్లాక్ కలర్ రాకుండా, కండ్ర అనేది ఎక్కకుండా, చేదు అనేది అవ్వకుండా ఉంటాయన్నమాట. ఓకే, ఇప్పుడైతే ఈ వంకాయ ముక్కలన్నింటినీ కూడాను కాయలు కాయలుగా కట్ చేసాం కదా, వీటన్నింటినీ కూడాను మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ మనం ఫ్రై చేసుకోవడం వల్ల మసాలా అంతా కూడాను బాగా పడుతుంది అండ్ మనకి కుకింగ్ కూడా చాలా సులువుగా అవుతుంది. మసాలా వేస్తే ఫ్రై చేసుకున్న మసాలా అనేది యాడ్ చేసినప్పుడు మనకి మాడిపోకుండా వంకాయ అనేది మనకి త్వరగా కుక్ అవుతుంది అనమాట. సో ఇదిగోండి ఈ విధంగా అయితే మనకి కుక్ అయితే సరిపోతుంది. కంప్లీట్గా కుక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, హాఫ్ కుకింగ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లో పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు అన్నిటినీ కూడాను తీసి ఈ విధంగా మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, ఈ మసాలా మిశ్రమం మొత్తం కూడాను మిక్సీ జార్లో వేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసేసి మనం ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి. చక్కగా బ్లెండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇదిగోండి ఈ విధంగా అయితే మనకి చక్కగా పౌడర్ అనేది చేసేసుకొని దీన్ని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడైతే మనం ముందుగా కుక్ చేసుకున్నాం, ఫ్రై చేసుకున్నవి ఉన్నాయి కదా వంకాయలు, ఈ వంకాయలని నేను చూపించిన విధంగా మసాలా అంతా కూడాను అట్లు మిడిల్లో పెట్టేసుకోవాలి. ఈ విధంగా చక్కగా 4 పార్ట్స్లో నుంచి చక్కగా మొత్తం లోపలికి వెళ్ళేలాగా అయిన తర్వాత లైట్గా ఈ విధంగా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి. కొన్ని ఏరియాలో అయితే ఇది బయటకు వచ్చేయకుండా థ్రెడ్ కూడా చుడతారు ఫ్రెండ్స్, అలా ఇష్టమైతే మనకి థ్రెడ్ కూడా చుట్టుకోవచ్చు. ఓకే, ఈ విధంగా అన్నీ కూడా పెట్టేసిన తర్వాత మిగిలిన కారం అనేది మనకి మళ్ళీ అవసరం పడుతుంది. సో ఇప్పుడైతే మనం ఒక పాన్ తీసేసుకొని అదే పాన్లో కొంచెం తగినంత ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కర్రీ లీవ్స్ని యాడ్ చేశాను కొంచెం ఫ్లేవర్ కోసం. మీకు ఇది టోటల్గా ఇష్టమైతే వేసుకోండి, లేదనుకుంటే వద్దు. ఇట్లా చేసిన తర్వాత ఈ వంకాయ ముక్కలన్నింటినీ కూడాను వంకాయల్ని చక్కగా ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి. సెట్ చేసుకొని చాలా స్లోగా అది విడిపోకుండా చాలా కేర్ఫుల్గా మనం వాటిని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఉండాలి. రిమైనింగ్ మిగిలిన పౌడర్ ఉంది కదా కారం, ఈ కారం మసాలా కారం అంతా కూడా ఇందులో యాడ్ చేసేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. అయితే ఎక్కువసేపు ఉంచకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే మసాలా అనేది మాడిపోతే చేదొచ్చేస్తుంది. ఈ విధంగా చేసుకొని వీటిని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే. ఎంత టేస్టీగా ఉండే గుత్తి వంకాయ వెల్లుల్లి కారం రెడీ. ఆంధ్ర స్టైల్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అందరూ ఒకసారి ట్రై చేయండి. ఎక్సలెంట్ టేస్ట్ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇది రైస్లోకి బాగుంటుంది, రోటీస్లోకి కూడా బాగుంటుంది. సో ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన ఆల్ బటన్ కూడా క్లిక్ చేస్తే నేను ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తే మీకు వే అంటే నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చేస్తుంది. సో మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.